వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మేము హౌస్ తీసుకున్నాము అని చెప్పిన తర్వాత అయితే చాలామంది విషయాలు ఉన్నారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ఏదైనా మీతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలానే మీరందరూ కూడా సో హ్యాపీ ఫర్ యూ అని అలా కమెంట్ చేస్తూ ఉంటారు కదా, చాలా చాలా హ్యాపీ అండి. అండ్ చాలామంది కమెంట్ చేస్తున్నారనమాట, మేము నువ్వు కాలేజ్కి వెళ్తున్నప్పటి నుంచి చూస్తున్నాం నీ వీడియోస్, చాలా హ్యాపీగా ఉంది అలా అని చెప్పి. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నాకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏదైనా థింగ్ ఉంటే ఎప్పుడు మీతో షేర్ చేసుకుందామా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్ అయితే నేను మా హౌస్ క్లోజింగ్ డే రోజు చేసిందనమాట. సో మాకు కూడా ఒక గుర్తులాగా ఉండిపోతుంది కదా అని చెప్పి ఇంకా వ్లాగ్ అది స్టార్ట్ చేశాను. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఆ లీజింగ్ ఆఫీస్కి అది వచ్చామన్నమాట. వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. సారీ, లీజింగ్ ఆఫీస్ కాదు, ఇప్పుడైతే ఫైనల్గా మనం టైటిల్ కంపెనీకి వెళ్తాము. వెళ్ళి అక్కడ మనం కొన్ని డాక్స్ అవి ఉంటాయన్నమాట, సైన్ చేయాల్సినవి అవన్నీ అవన్నీ సైన్ చేసిన తర్వాత ఇంకా మనకి కీస్ అవి ఇచ్చేస్తారు. అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో అయితే నా హాఫ్ శారీ అది బాగుందని చాలామంది కమెంట్ చేస్తున్నారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా మన ఎథ్నిక్ వేర్ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా అందుకే నేను చుడిదార్ వేసుకొని వచ్చాను. అండ్ అలానే నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక ఫోటో అది నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను అనమాట. చాలామంది నన్ను దీని లింక్స్ కానీ ఇదంతా కూడా అడుగున్నారు. సో ఈ డ్రెస్ అయితే నేను అంత సాటిస్ఫైడ్ ఏం కాదండి, అంటే ఇదేదో ఓ ఎక్స్పెన్సివ్ అని కూడా నేను చెప్పాను, కానీ తక్కువే, కాకపోతే అంత వర్త్ అని కూడా నాకు అనిపించలేదు అనమాట. ఏదో ఒక 500-600 తీసుకొని, అంటే శారీస్ ఉంటాయి కదా, సో ఆ రేంజ్లో శారీ తీసుకొని స్టిచ్ చేసినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. నాకేం అంత క్వాలిటీ అనిపించదు. మనకి విడిగా ఫోటో కానీ విడిగా చూసినప్పుడు ఏదో కొంచెం పట్టు మిక్స్డ్ లాగా కొంచెం షైన్ ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది కదా, బట్ తర్వాత అయితే అంటే విడిగా అయితే మాత్రం అసలు ఏం ఉండదు. జస్ట్ ఒక కాటన్ శారీ తీసుకొని స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో నేనైతే అంత సాటిస్ఫైడ్ కాదు. సో అలాంటప్పుడు మాత్రమే నేను లింక్స్ అవి మీకు ప్రొవైడ్ చేయను అనమాట, నాకు తెలిసినా కూడా. సో ఎవరైనా ఎప్పుడైనా నేను ఏదైనా లింక్ ఇవ్వకపోతే ఎందుకు ఈమె డ్రెస్ కానీ లేకపోతే శారీకి కానీ ఏదైనా లింక్స్ ఇవ్వదు అనైతే ఏమనుకోవద్దండి. నేను ఏదో ఒక విషయంలో లేకపోతే అదంతా వర్త్ కాదు అట్లా అనిపించినప్పుడు మాత్రమే నేను మీకు, అంటే నాకు తెలిసి ఉంటే, నాకు తెలిసిన్నా కూడా మీకు లింక్స్ ఇవ్వను. ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? అలసిపోయి రీల్స్ చూస్తున్నావా? సతీష్ అయితే డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసేస్తున్నాడు. నాకు అన్నేం లేవు, నేను ఖాళీగా కూర్చొని వీడియో తీసుకుంటా ఉన్నాను. అంతేనా? ఓకే, ఐ థింక్ నీ పోర్షన్ అయిపోయినట్టు. యా, అంటే లోన్ సతీష్ కి ఏమో లోన్ మాత్రమే అన్నమాట, నాకేమో హౌస్ మాత్రం ఇద్దరికి. ఆహా, సో అదనమాట. సతీష్ అయితే పాప ఇందాక చూసే ఉంటారు కదా, ఇక్కడ మేబీ ఇండియాలో కూడా అంతేనేమో, బట్ ఇక్కడైతే మాత్రం లోన్ ఎవరి పేరు మీద తీసుకున్నా కూడా, బట్ హౌస్ అయితే మాత్రం ఇద్దరి పేరు మీద ఉంటుంది. అండ్ ఒకవేళ అంటే మన డాక్యుమెంట్స్లో మన నేమ్ ఇన్క్లూడ్ చేసినా చేయకపోయినా, అంటే తను కనుక మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మనకి హాఫ్ ఆఫ్ ద రైట్స్ ఉంటాయన్నమాట.
నెక్స్ట్ ఇంకా డాక్యుమెంట్స్ అయితే ఏవో చాలానే ఉన్నాయండి, సైన్ చేయాల్సినవి అయితే నాకు పెద్దగా ఏం లేవు, నాకేవో కొన్ని ఉన్నాయన్నమాట, బట్ సర్టిఫికేట్ మాత్రం చాలానే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ మా ఇద్దరం కూడా సైన్ చేస్తూ ఉంటే ఆమె కొన్ని ఫొటోస్ అది కూడా తీసిందనమాట, సో స్వీట్ కదా. ఇక్కడ వీళ్ళైతే మాత్రం మనల్ని పని వాళ్ళు అడుగుతారనమాట, మీకు ఇట్లా కావాలా అలా కావాలా ఫొటోస్ ఇలా తీర్చుకుంటారా ఇట్లా అని చెప్పి. సో అదైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు ఈ ఫొటోస్ కూడా బాగున్నట్టు అనిపిస్తాయి అనమాట. అంటే జస్ట్ అదొక మెమరబుల్గా ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవైతే హౌస్ ప్లాన్ అనుకుంటా, ఆ వాటి మీద కూడా ఏవో సైన్ చేయించుకుంటారు మనం ఎక్నాలెజ్ చేసినట్టు అట్లా. చాలామంది డాక్యుమెంట్స్ అవన్నీ సైన్ చేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇంకా ఒక పెద్ద కీ అది ఇస్తారనమాట, ఫొటోస్ కావాలి అంటే ఫొటోస్ దిగడానికి అట్లా. నేను అనుకున్నాను ఆ కీ మనకి ఇచ్చేస్తారేమో, చక్కగా ఇంటికి తెచ్చుకొని ఇంకా చాలా ఫొటోస్ దిగొచ్చు అనుకున్నా అనమాట. లేదు, జస్ట్ అట్లా వాళ్ళ ఆఫీస్లో ఒకటి పెట్టుకుంటారు, మనం కావాల్సిన అన్ని ఫొటోలు తీసుకొని ఆ తర్వాత అయితే వచ్చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా మనల్ని తీస్తారులేండి ఒకటి రెండు అట్లా. సో కీ ఏంటబ్బా వైట్ కలర్లో ఉంది అని ఎవరైనా అనుకుంటారేమో, యాక్చువల్గా అది ఆపోజిట్ సైడ్ లో మనం తీసుకోవాలన్నమాట ఫొటోస్. దాని మీద కంపెనీ నేమ్ కానీ లేకపోతే ఇంకా ఏవో డీటెయిల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. బట్ నేను ఎలాగో యూట్యూబ్లో పెడతాను కదా అని చెప్పి దానికి ఆపోజిట్ సైడ్లో ఫొటోస్ తీసుకున్నాను. అండ్ మొన్న రీసెంట్ గా అడుగుతున్నారు, నువ్వు చూసే ఉంటావుగా కమెంట్, చూడలేదా సతీష్ అన్న ఎప్పుడైనా పాడుతుంటే సీక్రెట్ గా అయినా వీడియో తీయచ్చు కదా అని చెప్పి. పాడచ్చు కదా ఒకసారి, నీకు బానే వచ్చు కదా పాటలు. Ma'am, this is our home. కన్న పెద్ద ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. డాన్స్ ఏమంటావు? అవును ఓకే పదా. అసలు చూడు సన్నగా గీయడని మంచి స్టైల్ నడుపుతుంది. నడవట్లేదరే నువ్వు చెప్పు. సో అదనమాట, అలా టైటిల్ కంపెనీలో అది కొంచెం మా పని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మేము సేల్స్ ఆఫీస్ అది ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కీస్ ఇస్తారు, ఇంకా ఫైనల్గా మన కీస్ అవి మనకి ఇచ్చేస్తారనమాట. అప్పటిదాకా అయితే మాత్రం మనకి కీస్ ఇవ్వరు, ఎప్పుడైనా మనకు కావాలి అంటే ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు కానీ బట్ కీస్ అయితే మన దగ్గర ఏమి ఉండవు.
అంటే కాంట్రాక్ట్ అది సైన్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది కదా, సో ఆ టైంలో మనకి ఏమైనా కావాలి అంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు, బట్ కీస్ అయితే మన దగ్గర ఏముండవు అనమాట. ఫైనల్గా క్లోజింగ్ రోజు మనకి ఇంకా కీస్ కూడా ఇచ్చేస్తారు. మామూలుగా అయితే చాలా వరకు ఆ రోజు ఈవినింగ్కి అట్లా కంప్లీట్ అయిపోతుందని మాకు ముందే ఐడియా ఉంది కదా, సో ఈవినింగ్కి అది అయిపోతే నైట్కి ఏమైనా చిన్నది పార్టీలాగా అట్లా ఏదో ఒకటి క్లోజ్ ఫ్రెండ్స్తో అట్లా పెట్టుకుందాం అనుకున్నాం అనమాట. బట్ బాగా వర్షం పడుతుంది, సో ఇంకా అంటే మాకు మామూలుగా అయితే ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్దాం అనుకున్నాము, ఇంకా అంత టైం లేకపోయాయి అనమాట. మధ్యలో కూడా ట్రాఫిక్ జామ్ అది చాలా అయిపోయింది, నేను మధ్యలో వీడియో అది ఏం తీయలేదు కదా, ఇంకా లేట్ అయిపోతుందిలే అని ఆ రోజుకు మాత్రం వద్దనుకున్నాము. అందులో రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి, ఒకటి ఉందా? ఏ ఫైనల్లీ ఓ డ్రైవర్ రెండు, ఓ ఒకదానిలోనే రెండు ఇస్తారా? ఓకే, ఈ పాస్పోర్ట్ గురించి మేము ఎన్ని గొడవలు పడాలో అన్ని గొడవలు పడుంటాం. ఇది నేనే అప్లై చేయమని అప్లై చేయించాను అనమాట, తనేమో కొత్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్లై చేస్తానని, బట్ నేనేమో వద్దు అంటే ఈ లోపు వస్తే ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం, బట్ మధ్యలో చాలా సతీష్ సరిగ్గా అప్లికేషన్ అది మంచిగా ఫిల్ చేయలేదు అనమాట. ఏంది నిజమేగా? నేను వెరిఫై చేయలేదంట, చూసారు కదా అదే మా ఇద్దరు గొడవ అనమాట. మొత్తానికి రెండు మూడు సార్లు అది వెనక్కి వచ్చి మొత్తానికి మా ట్రిప్ అయితే ఇక క్యాన్సిల్ అయిపోయిందిలేండి. అలా నా ట్రిప్ ని రూయిన్ చేశాడు అనమాట, చక్కగా డబ్బులు మిగులుతాయి అనుకుంటాడు. నీకేనేమే వచ్చే వస్తున్నా, నాది కూడా అప్లై చేయి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది తెలుసా ఎందుకు మనం అంత ఎర్లీగా తీసుకున్నామా అని. సో ఈ రోజు అయితే మా క్లోజింగ్తో పాటు ఇంకొక గుడ్ థింగ్ కూడా జరిగిందనమాట, అదేంటంటే తన పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేశాడు. ఈ రోజైతే ఇంకా అంత కంప్లీట్ అయిపోయి తనకి సెకండ్ పాస్పోర్ట్ కూడా వచ్చిందనమాట. చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకో తెలుసా, ఇది ఎక్కడ రాదో అని చెప్పి ఈ మధ్యలో నన్ను ఎన్నో అని అనేశాడు. అంటే మళ్ళీ అడ్రస్ అది చేంజ్ అవుతుంది కదా, సో పాస్పోర్ట్ అంటే కొంచెం భయంగా ఉంటుంది, ఎక్కడ మళ్ళీ మిస్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇదంతా కూడా ఈ టెన్షన్ ఒకటి ఉండిపోయాయి అనమాట. నేనే అంటే తను కొత్త ఇంటికి వెళ్ళాక అప్లై చేసుకుందాం అనుకున్నాడు, బట్ నేనే ఫోర్స్ చేశాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఇండియా వెళ్ళేకన్నా ముందు, ఆ ట్రిప్కి వెళ్ళిపోయి ఆ తర్వాత వెళ్ళాలనుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే అసలు కుదరదులేండి, ఇంక ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే హన్ష్ ఉంటాడు కదా, సో ఇంకా చెప్పలేం ఆ తర్వాత. సో ఇంటికైతే వచ్చేసాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యానులేండి. ఇక్కడైతే ఇక్కడ హ్యూస్టన్కి వచ్చాకైతే ఇంకా బాగా తిరుగులు ఎక్కువైపోయాయని చెప్పొచ్చు, ఎక్కువ బయటకు అది వెళ్తూనే ఉన్నాము. మేబీ హంచ్ కూడా లేడు కదా, అందుకనే ఏమో ఎక్కువ మాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు, మరి ఎక్కువ బయట తిరగటం కానీ బయట తినటం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువే అయ్యాయి ఈ మధ్య అని చెప్పి. బట్ లాస్ట్ వీక్ అంతా అయితే మాత్రం అసలు ఏం వెళ్ళలేదు అనమాట, లాస్ట్ వీక్ లాస్ట్ 10 డేస్ అనుకుంటా. సతీష్ని చూస్తే మీకు అర్థమవుతూ ఉండుంటుంది కదా, తనైతే కొంచెం వెయిట్ లాస్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు గెయిన్ అయిపోయాడులేండి. బట్ ఆ పర్టికులర్ టైం అప్పుడైతే మాత్రం కొంచెం డైట్ అది చేసి వెయిట్ లాస్ అయ్యాడు అనమాట. సో ఆ రోజు కూడా తన కోసం మాత్రమే వెళ్ళాము రెస్టారెంట్కి. సో ఆ రోజు అయితే తను బ్రేక్ తీసుకుంటున్నాడు, ఇంకా మంచిగా తింటాడు కదా, తనే అడిగాడు అనమాట రెస్టారెంట్కి వెళ్దాం అట్లా అని చెప్పి కూడా. సో కొంచెం తింటాడు కదా అని చెప్పి ఇంకా వెళ్ళాము. సో ఇంకా ఇంట్లో ఎవరైనా తినట్లేదు అంటే మనకు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండదు కదా. అలా అని నేనేదో డైట్ చేశానని చెప్పట్లేదు కానీ, బట్ అంటే స్పెషల్స్ అట్లాంటివి ఏం చేసుకునేదాన్ని కాదనమాట, ఏదో ఒకటి తినాలి కాదా అన్నట్లు తినేసేదాన్ని. సో ఆ రోజైతే ఇంకా నేను కూడా కొంచెం ఆకలి మీదే ఉన్నానని చెప్పొచ్చు, ఇంకా ఫుల్గా ఆర్డర్ చేసేసుకున్నాం అన్నమాట, మంచిగా తినేస్తున్నాము. Thank you.
సో అలా మాది డిన్నర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంటికి అది స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు, అందుకన్నా ఏమో బాగా ఆకలి మీద ఉన్నాంలేండి. ఇందాక మీరు చూసినవన్నీ కూడా నావే సతీష్ మాత్రమే కాదనమాట, ఫ్రెండ్స్తో కూడా వెళ్ళాం కాబట్టి కంబైన్డ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను జస్ట్ ఊరికే వీడియో తీసుకుంటాను అనమాట. నాకు ఫుడ్ వీడియో తీయటం అంటే చాలా ఇంట్రెస్ట్, బేసిక్గా మా ఫుడ్డీస్ కాబట్టి మేము ఫుడ్ మీద ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే అప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదు. ఇంకా ఏదో ఒక ఆ రోజు ఏదైనా స్పెషల్ అంటే మేము కంప్లీట్గా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అండ్ వీకెండ్ కూడా, సో అందుకే ఇంకా నైట్ అయితే మాత్రం మళ్ళీ మేము ఏదో మూవీకి వెళ్ళిపోయాము. అది ఇంగ్లీష్ మూవీ లేండి, సో అందుకే నేను ఇంకా ఏం వీడియో తీయలేదు. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.